తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు జరగబోతుంది. ఈ నెల 30న ఓటింగ్ ప్రక్రియ ఉంది. మీరు ఎవరికి ఓటేద్దామని అనుకుంటున్నారు? నేను బిఆర్ఎస్ ఓటేద్దామని అనుకుంటున్నాను. ఎందుకని బిఆర్ఎస్ ఓటేద్దామని అనుకుంటున్నారు? అంటే సంక్షేమ పథకాలు గురించి, కళ్యాణ లక్ష్మి, సాధి ముబారక్, ఇంకా పెన్షన్ ఇవ్వడం కానీ అలాంటి చాలా స్కీమ్స్ ఇవ్వడం ఏ గవర్నమెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి బిఆర్ఎస్ ఇద్దామని సంక్షేమ పథకాలను చూసి బిఆర్ఎస్ చేద్దామని అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ఒకటి ఇక్కడ లోకల్ క్యాండిడేట్ మండల లక్ష్మారెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. అలాగే ఆయన ఇంతకుముందుకు ఈ హెల్త్ ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలో ఎంతోమంది ఆరోగ్య సమస్యలు ఆయన దృష్టికి వస్తే అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో పైసలు ఇప్పించడం జరిగింది. హాస్పిటళ్ళల్లో కన్సెషన్ చేయడం జరిగింది. అవన్నీ చేయడం ఇప్పుడు ఒక జ్వరం వస్తేనే 100,000 రూపాయలు అవుతుంది. అలాంటి 10 లక్షలు 15 లక్షలు అయినా కానీ హాస్పిటళ్ళల్లో పైన అధికారులతో మాట్లాడి తక్కువ చేయించడము అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ అలాంటి చాలా మంచి పనులు చేసినందుకు ఆయన కోటి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఉప్పల్ నియోజకవర్గంలో బిఎల్ఆర్ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఎమ్మెల్యే రాకముందుకే ఇవన్నీ చేసిందంటే ఎమ్మెల్యే అయితే ఇంకా చేస్తాడని నమ్మకంతో ఓటేద్దాం అనుకుంటాం. ఆయన ద్వారా మేము సాయం పొందినందుకన్నా దానికి కృతజ్ఞతగానన్నా ఓటేద్దామని అనుకుంటున్నాం. ఏం హెల్ప్ చేశారు సార్ మీకు? నాకంటూ నాకు హెల్ప్ చేయలేదు. మా పక్కన మిత్రులకు వాళ్ళకి చేసి కాదు. ఇప్పటివరకు నేను హెల్ప్ తీసుకోలేదు. నాకు కూడా వస్తే చేస్తాడనే నమ్మకంతో వేస్తాను.